ఋతుచక్రం మొదలైన కొత్తలో నెలసరి గాడి తప్పి రావటం అనేది మామూలే. వయసుతో పాటు ఋతుక్రమము కూడా సర్దుకుంటుంది. అయితే కొంతమంది మహిళల్లో ఋతుచక్రం అనేది పూర్తిగా గాడి తప్పుతూ ఉంటుంది. నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు. మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది. కొంతమందికి అధిక ఋతుస్రావం సమస్యగా మారుతూ ఉంటుంది. ఇక నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు చాలా మంది. నెలసరిలో ఇలాంటి చిక్కులకు హార్మోన్లు మొదలుకొని జీవనశైలి వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో నెలసరి చిక్కులకు కారణాలు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కామన్ గా పేషెంట్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ నెలసరిలో ఇబ్బందుల వల్లే వస్తారు. అందులో ముఖ్యంగా స్కాంటీ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ తక్కువగా అవుతుండడం, రెండవది డీలేడ్ పీరియడ్స్ అంటే టైంకి రాకపోవడం, మూడవది హెవీ బ్లీడింగ్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవడం, క్లాత్స్ లాగా రావడం లాంటి ఇబ్బందులతో వస్తూ ఉంటారు. ఇవే కాకుండా పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటే పీరియడ్స్లో నొప్పి ఉండడం కూడా మోస్ట్ కామన్ కంప్లైంట్. స్కాంటీ బ్లీడింగ్ లేకపోతే డీలేడ్ పీరియడ్స్ ఈ రెండింటికి కూడా ఒకటే రీజన్స్ ఉంటాయి. మోస్ట్లీ అందులో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ముఖ్యంగా ప్రొలాక్టిన్, మనకి బ్రెయిన్లో నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ తర్వాత పాలు అనేవి వస్తాయి. సో అలాంటి హార్మోన్ కనుక నార్మల్గా ప్రెగ్నెన్సీ లేకుండా కనుక ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటే దానివల్ల పీరియడ్స్ డిలే అవుతాయి. ఈ రెండు హార్మోన్స్ పీరియడ్స్ డిలే అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్స్. థైరాయిడ్ ప్రొలాక్టిన్ లాంటి వాటి వల్ల అండం విడుదల అనేది జరగకపోతే 2-3 నెలలు పీరియడ్స్ డిలే అయినప్పుడు హెవీగా పీరియడ్స్ వస్తాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అండం ఎప్పుడైతే విడుదల అవ్వదో ఇది థిక్గా అయ్యి అలా పెరుగుతూ 3-4 నెలలు పీరియడ్ రాకుండా తర్వాత వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది. యుటరస్లో వాపు ఉండడం ఇలాంటి వాటి వల్ల కూడా పీరియడ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది మెడిసిన్స్ అంటే పిల్స్ అన్నమాట. ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్స్ హార్మోనల్ పిల్స్ అనేది వాడచ్చు. లేదంటే కణతులు, ఎడినోమయోసిస్ లాంటి వాటికి ఆపరేషన్ కూడా పడవచ్చు. అన్నిసార్లు పీరియడ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. ముఖ్యంగా పోస్ట్ మెనార్కల్ అంటే రజస్వలైన కొత్తల్లో మొదటి 2 సంవత్సరాల్లో పీరియడ్స్ ముందుకి వెనక్కి వెళ్ళడం సహజం. కొంతమందికి అయితే సంవత్సరంలో 2-3 సార్లే పీరియడ్స్ వస్తాయి. రెండవది పెరీ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగిపోయే దశలో కూడా పీరియడ్స్ కొద్దిగా రావడం లేకపోతే ముందుకి వెనక్కి వెళ్ళడం అనేది సహజం. ఈ 2 ఫేజెస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. మూడవది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉందేమో అనేది చెక్ చేసుకోవాలి. 4వది మీరు పిల్లలకి పాలిస్తున్నట్టయితే అప్పుడు కూడా పీరియడ్స్ ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషనల్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేసుకోవచ్చా లేదా అనే డౌట్ వస్తుంది. వాళ్ళకి ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందేమో అని చెక్ చేసుకొని రూల్ అవుట్ చేసుకొని పోస్ట్పోన్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు.